शुक्रवार యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని తొలుత సీఎం దర్శించుకోనున్నారు అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు వలిగొండ మండలంలో రేవంత్ పాదయాత్ర ఉండనుందని తెలుస్తోంది ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా పాల్గొనున్నారు పాదయాత్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు ప్రజలను రేవంత్ రెడ్డి కలుసుకుంటారు వారి ఇబ్బందులను పరిష్కార మార్గాలను స్వయంగా అడిగి తెలుసుకొనున్నారు మూసీలో కాలుష్య నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వారికి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు వారి నుంచి కూడా సీఎం సలహాలు అడిగి తెలుసుకుంటారు కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ తాము చేపట్టబోయే మూసీ పునరుజ్జీవం వల్ల భవిష్యత్తు ఫలాల గురించి రేవంత్ వివరించే ప్రయత్నం చేస్తారు కొన్ని ఉదాహరణలు జోడించి మరీ వారికి తెలియజెప్పేందుకు రేవంత్ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది मूसी पुनरुज्जीवं प्रोजेक्ट रेवंत सर्कार अत्यंत प्रतिष्ठात्मकंगा तीसुकुन्न विषय तेलिसिंदे हैदराबाद पल प्रांतालो हैदरा कूल्चिवेतलतो निर्वासितुल आंदोलनलु वारिकि प्रतिपक्षाल मद्दतु पेरिगिंदि दींतो प्रभुत्वं अक्रम निर्माणाल तोलगिंपुपै कास्त वेनक्कु तग्गिंदि इप्पटिके नदी गर्भंलो निर्माणालु कट्टिन वारिलो मेजारिटी कुटुंबालकु डबल बेड्रूम्लु इच्ची अक्कडिकि तरलिंचिंदि अयिते एफ्टीएल बफर् जोन्ललो निर्माणालु चेसुकुन्न वारु मात्रं डबल बेड्रूम इळ्ळलोकि वेल्लडानिकि ससेमिरा अंटुन्नारु दींतो वारिनि ओप्पिंचेंदुकु मेरुगैन प्याकेज् इव्वडंपै सरकार सन्नद्धमैंदि मूसी कालुष्यं तो इब्बंदी पड़ुतున్న उम्मडि नल्गొండ జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అక్కడి రైతులతో పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహిస్తుంది मूसी పొల్యూషన్ వల్ల జరుగుతున్న నష్టం రేవంత్ సర్కార్ చేపట్టబోయే मूसी పునరుజ్జీవం ప్రాజెక్టుపై ప్రయోజనాలపై అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తుంది హస్తం పార్టీ ఇందులో భాగంగానే రేవంత్ సర్కార్ యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నట్లుగా తెలుస్తోంది అయితే రేవంత్ పాదయాత్ర ఆ ఒక్క రోజే కొనసాగుతుందా లేక రెండు మూడు రోజులు జరుగుతుందా అన్న అంశంపై క్లారిటీ రావాల్సింది మూసీ పునరుజ్జీవం జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చించుకునే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న కొద్దిపాటి విమర్శలు మినహా ప్రాజెక్టు పూర్తయితే వచ్చే బెనిఫిట్స్ గురించి చర్చించే ప్రయత్నం జరుగుతోంది అందుకనే ప్రభుత్వం రేవంత్పై విమర్శలు దాడి పెరిగినా అది ప్రతిపక్ష అనుకూలంగా మారిన రేవంత్ వ్యూహంతో అడుగులు వేస్తున్నారని ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూద్దాం మరి మూసీ పునరుజ్జీవంలో రేవంత్ పాదయాత్ర ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందో